Welcome to Manabadi Videos. Andhra Pradesh EAPCET second phase, final phase counseling sambandhina allotment letter erosu release kanundi. Ee time ki release avutundi. Second thing, once release ayin tarvata mee college details, course details and mee feereimbursement details anni kuda ela check cheskovali. Third thing, అలాట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలి, కాలేజ్కి ఎప్పుడు రిపోర్ట్ చేయాలి, లేటప్పుడు సర్టిఫికేట్స్ ఏం తీసుకెళ్ళాలి. అండ్ ఫోర్త్ థింగ్, ఇన్ కేస్ అలాట్మెంట్ లెటర్ మీకు రాకపోతే నెక్స్ట్ ఏం చేయాలి అనే దానిపైన కంప్లీట్ వీడియో ఉండబోతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని, సబ్స్క్రైబ్ చేసుకుని ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ప్రెస్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ కనబడుతుంది, దానిపైన ప్రెస్ చేస్తే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కాబట్టి మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా మీకు వీడియోస్ రూపంలో వస్తుంటాయి, నోటిఫికేషన్ వస్తాయి. కాబట్టి మీరు ఇక్కడ కూడా వీడియోస్ని మిస్ అవ్వరు, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఫైన్ స్టూడెంట్స్, ఈరోజు అలాట్మెంట్ లెటర్ మనకు 11 AM తర్వాత మనకు ఇదే మీ ఈఏపీసెట్ సంబంధించిన వెబ్సైట్లో ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఫామ్స్ అని కనబడుతున్నాయో ఇక్కడ మీకు కనబడుతుంది అనమాట. డౌన్లోడ్ యువర్ అలాట్మెంట్ లెటర్ అని కానీ, క్లిక్ టు గెట్ యువర్ అలాట్మెంట్ లెటర్ అని కానీ, వన్స్ ఇది క్లిక్ చేసిన తర్వాత మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇస్తే అక్కడ లాగిన్ అవుతారు. దాంట్లో మీ అలాట్మెంట్ లెటర్ అనేది ఉంటుంది, అంటే ఏ యూజర్కి వాళ్ళ యూజర్కి సంబంధించిన అలాట్మెంట్ లెటర్ దాంట్లో ఉంటుంది. సో 11 తర్వాత మీకు అలాట్మెంట్ లెటర్ ఉంటుంది, ఖచ్చితంగా చూసుకోండి. వన్స్ అలాట్మెంట్ లెటర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది, కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవుతుంటే మీకు ఆ నోటిఫికేషన్ అయితే వస్తుంది. నౌ ఇప్పుడు అలాట్మెంట్ లెటర్ ఒకసారి చూపిస్తూ చెప్తాను డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలో. అలాట్మెంట్ లెటర్ ఈ రకంగా మీకు కనబడుతుంది. వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఈ డీటెయిల్స్ చేసేటప్పుడు ఒకసారి మీరు ఈ వేరే మనకు వేరే పర్సన్ డీటెయిల్స్ ఇవి, క్యాండిడేట్ డీటెయిల్స్, సో వాటిని హైడ్ చేస్తున్నాను. సో ఒకసారి మీరు కూడా ట్రాన్స్పరెంట్గా దీనైతే దీనిపైన ఎక్కువ ఐడెంటిటీని ఎక్కువ చెక్ చేసుకోకండి. సో హాల్ టికెట్ నెంబర్, ఇక్కడ డీటెయిల్స్ మీవైతే ఇక్కడ ఉంటాయి, క్యాండిడేట్ నేమ్ ఇక్కడ ఉంటుంది, మీ నేమ్, జెండర్ అండ్ రీజన్, ఏ రీజన్ కింద మీరు వచ్చారో తెలుస్తుంది. సో రీజన్ అంటే మీరు ఏ యూ రిలేటెడ్ ఏదైనా కాలేజ్లో అప్లై చేసుకుని ఉంటే ఏ యూ రీజన్ వస్తుంది, అదే ఎస్వీ అయితే ఎస్వీ రీజన్ అని వస్తుంది. ఇన్ కేస్ ఏఈలో ఉండి ఎస్వీలో వస్తే అప్పుడు మీరు నాన్ లోకల్ అవుతారు. సో నాన్ లోకల్ కూడా సీట్ అలకేట్ అవుతుంది, కాబట్టి ఆ రీజన్ అనేది క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాని ర్యాంక్ అని మీ ఎంసెట్ ర్యాంక్ ఇక్కడ ఉంటుంది, ఫాదర్ నేమ్ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ క్యాస్ట్ అండ్ ఫీ రియంబర్స్మెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో మీ క్యాస్ట్ అనేది ఇక్కడికి వస్తుంది, అండ్ ఫీ రియంబర్స్మెంట్ వచ్చిందా రాలేదా అనేది ఇక్కడ వస్తుంది. సో ఫీ రియంబర్స్మెంట్కి మేజర్ క్రైటీరియా ఇన్కమ్ మనకు 2.5 లక్షల లోపల ఉండాలి, అలాగే లేదా వైట్ రేషన్ కార్డ్ అయినా ఉండాలి. ఈ రెండు క్రైటీరియా పైన మనకు ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. కాబట్టి సో అది ఉంటేనే ఇక్కడ ఎస్ అనేది మీకు కనబడుతుంది అనమాట. సో ఇది మేజర్ థింగ్. దెన్ సెకండ్ థింగ్ వచ్చి మనకు ఏ కాలేజ్ డీటెయిల్స్, సో ఎక్కడెక్కడ వచ్చాయి అనేది ఉంటుంది. తర్వాత ఏ కోటా కింద మీకు అప్లై చేశారనేది కూడా క్లియర్గా ఇక్కడ స్పెసిఫై చేయడం జరుగుతుంది అనమాట. సో మీ కాలేజ్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎస్విసి తిరుపతి. సో మీ కేటగిరీ అంటే మీ ఏదైతే రీజన్ ఉన్నారో ఆ రీజన్ అయితే ఇక్కడ ఉంటుంది. సో మీకు వచ్చిన కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ రీజన్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇక్కడ రెండు థింగ్స్ ఉన్నాయి. తర్వాత ఇది అండర్ ఏ కేటగిరీ కింద మీకు ఇది మెన్షన్ చేశారు, అంటే సీట్ అలకేట్ చేశారనేది ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్యాండిడేట్ తీసుకుంటే మనం బీసీడీ క్యాండిడేట్ క్యాస్ట్, సో ఇది బీసీడీ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తారు. జనరల్ యువర్ కేటగిరీ అని చెప్పి ఉందన్నమాట, అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ బీసీడీ కింద వచ్చింది అని చెప్పి. సో వాళ్ళకి ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి అదే బీసీడీ కింద ఇది వచ్చింది. మీకు ఇక్కడ ఇన్ కేస్ ఒకవేళ అక్కడ బీసీడీ కాకుండా దో మీరు బీసీడీ అంటే ఓసీ కానీ లేకపోతే ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఇంకా ఏది వచ్చినా సరే మీరు ఇక్కడైతే కంగారు పడాల్సిన అవసరం లేదు, అసలు ఇది మనకు సంబంధమే లేదు. అంటే ఇది ఓన్లీ ఫర్ సీట్ అలాట్మెంట్ పర్పస్కి మాత్రమే యూజ్ చేస్తారు, కాబట్టి దీని గురించి అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దెన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు ఫీ రియంబర్స్మెంట్ గురించి డీటెయిల్స్ అయితే ఈ రకంగా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ ట్యూషన్ ఫీ ఏదైతే ఉందో కాలేజ్లో టోటల్గా ట్యూషన్ ఫీ కాలేజ్ ఫీ ఎంత ఉందో అది ఇక్కడ మెన్షన్ చేస్తారు. మీరు ఎంత కట్టాలి అంటే ఇది కాలేజ్ ఫీ, ఫీ రియంబర్స్మెంట్ రాని వాళ్ళకి ఇంత ఉంటుందన్నమాట, అది ఫీ రియంబర్స్మెంట్ వచ్చిన కట్టాల్సిన వాళ్ళు ఇంత ఉంటుందన్నమాట. సో ఇక్కడ జీరో వచ్చింది, క్యాండిడేట్కి ఫీ రియంబర్స్మెంట్ అప్లై అయింది. సో ఇన్ కేస్ ఒకవేళ ఇది జీరో బదులు ఇదే అమౌంట్ ఇక్కడ ఉందంటే మీరు ఖచ్చితంగా అయితే ఫీ కట్టాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళకి అలకేట్ అయిన కోర్స్ గురించి ఇక్కడ ఉంటుందన్నమాట, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ ఈసీఈ. సో ఈ రెండు కూడా మీరు ఖచ్చితంగా చూసుకోండి, నేమ్ యాజ్ వెల్ అస్ కోర్స్ కోడ్. ఇన్ కేస్ ఒకవేళ దీంట్లో చేంజెస్ ఉంటే అంటే దీంట్లో ఒక ఫీ రియంబర్స్మెంట్ కోసం మీరు ఏదైనా ట్రై చేయచ్చు, తప్పితే మిగతా ఏ డీటెయిల్స్ కూడా మీరు దీనికోసం పోరాడే ఛాన్స్ అయితే లేదు. వాళ్ళు ఏది అలకేట్ చేస్తే అది మనకు ఇంపార్టెంట్. దెన్ మీరు ఇది ఏదైతే ఈ అలాట్మెంట్ లెటర్ ఉంటుందో ఇది డీటెయిల్స్ చెక్ చేసిన తర్వాత మీరు జాయిన్ అవ్వాలి. సో ఎప్పుడు జాయిన్ అవ్వాలి క్లియర్గా వాళ్ళు స్పెసిఫై చేశారు, సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ టు ద కాలేజ్ అండ్ 22/9/2023 నుంచి 25/9/2023 లోపల చేయాలి అని చెప్పి. ఈ మధ్యలో ఖచ్చితంగా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు, సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ అంటే కాలేజ్ రిపోర్టింగ్ రెండు డిఫరెంట్ అండి. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీరు ఇక్కడే అలాట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఇక్కడ ఫామ్స్లో కానీ మెన్షన్ చేస్తారు, లేదా అలాట్మెంట్ లెటర్ కిందనే ఇంకొక లింక్ ఉంటుంది సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పి. ఆ రెండింటిలో ఏ దేనిపైనైనా క్లిక్ చేసి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే నేను ఇక్కడ ఇంట్రెస్టెడ్ ఈ కాలేజ్లో చేరాలనుకుంటున్నాను, నాకు అలాట్ అయిన లెటర్, నాకు అలాట్ అయిన కాలేజ్ నాకు నచ్చింది అని చెప్పి మీ అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం అనమాట. ఇది సెల్ఫ్ రిపోర్టింగ్. రిపోర్టింగ్ అంటే ఏంటంటే మీరు డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళి మీ అక్కడ సర్టిఫికేట్స్ అన్ని ఏవైతే నేను ఇప్పుడు స్పెసిఫై చేస్తానో ఆల్రెడీ ఇంకొక వీడియోలో స్పెసిఫై చేశాను, ఆ సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళి 16 సర్టిఫికేట్స్ ఉంటే అక్కడ వాళ్ళకి చూపించాలన్నమాట. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు ఫీ రియంబర్స్మెంట్ ఏదైతే అక్కడ అలకేట్ అయ్యిందో ఫీ రియంబర్స్మెంట్ ప్రకారము మీ ఇన్కమ్ సర్టిఫికెట్టు, తర్వాత లేకపోతే రేషన్ కార్డు, తర్వాత ఏవైతే నెసరీ డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ ఒరిజినల్స్ కూడా తీసుకుని వెళ్ళాలి. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఒరిజినల్స్ తీసుకెళ్ళకుండా ఇక్కడ ప్రూవ్ చేయకపోతే వాళ్ళకి, అంటే మీకు టైం కుదరక నేను 1 or 2 డేస్లో సబ్మిట్ చేస్తానంటే ఎక్స్క్యూజ్ చేస్తారు,
కానీ ఇన్ కేస్ అవి ఒరిజినల్ కాకపోతే, లేకపోతే అవి దాంట్లో ఏదైనా డిస్క్రిపెన్సీ కానీ ఏదైనా ఉంటే ఫేక్ డాక్యుమెంట్స్ అయితే ఇమీడియట్గా ఫీ రియంబర్స్మెంట్ మీకు రాకుండా పోతుంది. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఇన్ కేస్ ఒకవేళ ఒరిజినల్ కాకపోతే మీ కాలేజ్ సీట్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒరిజినల్స్ అన్ని మీ దగ్గర పెట్టుకొని ఖచ్చితంగా 22/9/2023 రోజు మీరు ఖచ్చితంగా అయితే మీరు కాలేజ్లో అయితే రిపోర్ట్ చేయాలి. అలాగే మీ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్లో ఇంకొక విషయం కూడా ఉంది, ఫీ రియంబర్స్మెంట్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో జగనన్న విద్యాన స్కీమ్ కింద రాని వాళ్ళు ఖచ్చితంగా అయితే ఫీ కట్టేయాలి. సో ఇది మనకు ఫస్ట్ టైం అలాట్ అయినప్పుడు వచ్చిన ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్. దీని ప్రకారం ఏంటంటే ద క్యాండిడేట్స్ నీడ్ నాట్ టు కలెక్ట్ ఎనీ టైప్ ఆఫ్ ఫీ ఫ్రమ్ ద క్యాండిడేట్ టిల్ ద ఫైనల్ ఫేజ్ ఆఫ్ ద అడ్మిషన్స్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చింది అలాట్మెంట్, ఇది ఫైనల్ ఫేజ్ కాబట్టి ఫైనల్ ఫేజ్ అయిపోయింది కాబట్టి మీరు ఫీజ్ అయితే ఖచ్చితంగా కట్టేయాలి. అంటే మీ ఫీని క్యారీ చేయాల్సి ఉంటుంది. ఫీ ఎంత క్యారీ చేయాలంటే ఇందాక స్పెసిఫై చేశాను కదా, ఎక్కడైతే పైన ఉంటుందో మనకు ఫీ డీటెయిల్స్, ఆ ఫీ అమౌంట్ని మీరు క్యారీ చేయాల్సి వస్తుంది. సో క్యాష్లో తీసుకెళ్ళాలా లేకపోతే కార్డు తీసుకెళ్ళాలంటే మీకు ఏది ఫెసిలిటీ ఉంటే ఆ ఫెసిలిటీ తీసుకెళ్ళండి, కార్డు కానీ క్యాష్ కానీ ఏదన్నా. బట్ అయితే కార్డ్ అయినా లేకపోతే బ్యాంక్ అకౌంట్ అయినా మీ అకౌంట్లో ఉండేట్టుగా ట్రై చేయండి. ఒకవేళ ఇన్ కేస్ అమౌంట్ అంతా లేకపోయినా కూడా కొంత పే చేసి మళ్ళీ చేస్తామని కూడా మీరు కాలేజ్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే అది వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మీకు చేస్తారు. దెన్ క్లాసెస్ ఎప్పటి నుంచి కండక్ట్ అవుతారంటే 22 నుంచి మీకు డైరెక్ట్గా క్లాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ ఫస్ట్ టైం ఫస్ట్ ఫేస్ అలాకేట్ అయిన వాళ్ళకి క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మీకు ఇంకా టైం లేదు. సో వెంటనే అయితే కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఫైనల్గా ఇప్పుడు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ఓన్ కేస్ మీకు రాకపోతే నెక్స్ట్ ఏంటి? ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ రాకపోవడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి మీరు ఇచ్చిన సర్టిఫికేట్స్ అనేది ఏదైతే ఉన్నాయో అవి ప్రాపర్గా లేకపోతే ఆ సర్టిఫికేట్స్ వల్ల విత్హోల్డ్లో పెట్టుంటారు. సో సర్టిఫికేట్స్ మళ్ళీ ప్రాపర్గా చూపించడానికి హెచ్ఎల్సీకి వెళ్ళాలి. మరి మీరు సర్టిఫికేట్స్ ఇచ్చారా లేదా ప్రాపర్గా ఇది కరెక్టా కాదా అని మీకు ఎక్కడ తెలుస్తుందంటే ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ నాట్ అలకేటెడ్ అని అక్కడ ఇచ్చి పక్కనే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్దర్ అని చెప్పి ఇచ్చుంటారు అనమాట లాగిన్ అయిన తర్వాత. అలాంటి వాళ్ళందరూ కూడా హెచ్ఎల్సీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇన్ కేస్ సెకండ్ కండిషన్స్ ఎందుకు రాదు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అంటే మీకు ర్యాంక్ వచ్చినప్పటికీ మీరు ఇచ్చిన ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఆప్షన్స్లో ప్రాపర్గా అంటే ఆ కాలేజీలో సీట్స్ అయిపోయి ఉంటాయి. సో మీరు ఇచ్చిన ఆప్షన్స్లో ఉన్న కాలేజెస్లో సో కొత్తగా మీరు ఎక్స్ట్రా ఇవ్వలేదు కాబట్టి మీకు ఎక్కడ కూడా కాలేజ్ సీట్ అనేది అలకేట్ కాలేదు. సో ఇది సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ ఇంకొక ఛాన్స్ ఎక్కడ ఏదన్నా ఉంటుందంటే సో బై మిస్టేక్ అంటే ఒకవేళ ఇన్ కేస్ అది 100% అని చెప్పను, బై మిస్టేక్ ఎక్కడన్నా కూడా మీకు అలకెట్ చేసే దాంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి టెక్నికల్ డిఫికల్టీస్ వల్ల వస్తుంది. సో ఓన్లీ సెకండ్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్ ఎవరైనా సరే ఈ ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ఆప్షన్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ రాని వాళ్ళు ఖచ్చితంగా అయితే హెచ్ఎల్సీకి అయితే వెళ్ళండి. హెచ్ఎల్సీ డీటెయిల్స్ అయితే మీకు వెబ్సైట్లో ఉన్నాయి ఆల్రెడీ, మీరు కూడా కొన్ని సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోండి ఇది నా పరిస్థితి, సో ఈ రకంగా ఉంది నాకు ఖచ్చితంగా సీట్ కావాలి, మీరు ఏదో ఒక రకంగా మాకు హెల్ప్ చేయండి, ప్రొవైడ్ చేయండి అంటే కంపల్సరీ ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే సీట్స్ అయితే చాలా వేకెంట్ ఉన్నాయి. అండ్ ఫైనల్గా ఇన్ కేస్ ఒకవేళ మనకు ఫ్యూచర్లో ఏమైనా మళ్ళీ కౌన్సిలింగ్ ఉంటుందా అంటే స్పాట్ అడ్మిషన్స్ అనేది జరుగుతాయి. స్పాట్ అడ్మిషన్స్ అనేది ఆల్రెడీ బీ కేటగిరీ స్పాట్ అడ్మిషన్స్ దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తే దానికి సంబంధించిన వీడియో కూడా పెట్టున్నా నేను. ఇంటర్నల్ స్లైడింగ్ అండ్ స్పాట్ అడ్మిషన్స్ అయితే జరుగుతాయి. సో వాటికి ఆ స్పాట్ అడ్మిషన్స్లో మీకు ట్రై చేస్తే వచ్చే అవకాశం కూడా ఉంది. సో స్పాట్ అడ్మిషన్స్ కాలేజెస్లోనే డైరెక్ట్గా మీరు కాలేజెస్కి వెళ్ళేసి వాళ్ళతోనే మాట్లాడితే అక్కడ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది ఫైనల్గా ఇన్ కేస్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ రాని వాళ్ళకి కాలేజ్లో సీట్ కోసం. ఇంకా అది కూడా ఇవన్నీ ట్రై చేసి కూడా మీకు సీట్ రాలేదంటే మాత్రం దెన్ యూ నీడ్ టు వెయిట్ ఫర్ నెక్స్ట్ ఇయర్ కోసం. సో బట్ ఓవరాల్గా అయితే మాత్రం ఉన్న సీట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, అపీర్ అయిన క్యాండిడేట్స్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్కి సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్కి ఆల్మోస్ట్ సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్లో 60% మెంబర్ స్టూడెంట్స్ అయితే అప్లై చేశారు. ఫస్ట్ ఫేసింగ్లో 40% ఉన్నారు కాబట్టి 60% ఉన్నారు కాబట్టి సీట్స్ కూడా మిగిలిపోయాయి కాబట్టి ఖచ్చితంగా అయితే అందరికీ వచ్చే ఛాన్స్ ఉంది. సో విష్ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, అందరికీ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ రావాలని కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. ఇన్ కేస్ ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.